రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో వికేంద్రీకరించిన రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లు, సామాజిక దూరం ఏర్పాట్లు, నిత్యావసరాలకు ప్రజల చెంతకు రైతు బజార్ల వికేంద్రీకరణపై అధికారులు షరతులు పెట్టడం జరిగింది. కర్నూలు నగరంలో 8 రైతు బజార్లు, ధరల పట్టీ ప్రదర్శన, నిత్యావసరాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే. నిత్యావసరాల కోసం ప్రజలు వారి ఇండ్ల నుండి ఒక్కరు మాత్రమే రావాలని నిబంధన పెట్టారు. ఇంట్లోనే ఉండాలని, లాక్డౌన్ పాటించాలని, సామాజిక దూరం పాటించడం వలన కరోనాను కట్టడి చేయవచ్చు అని పోలీసు అధికారులు తెలిపారు. ప్రభుత్వం 21 రోజులు బంద్ చేపట్టింది. బంద్ని రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగానే రాష్ట్రం కొనసాగించాలనే ఉద్దేశంతో బంద్ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వైరస్ అనేది ప్రతి ఒక్కరికి ముప్పు అనే ఉద్దేశంతో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాజీవారి సెంటర్ ప్రాంతంలో ఉన్నాము. ఒకసారి మనం కూరగాయల వ్యాపారస్తుని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రైతు బజార్లు వచ్చేసి సీకేఎం రైతు బజార్ సంబంధించి ఇక్కడ రాజీవారి సెంటర్ ఒకటి, కల్లూరి ఎస్టేట్ ఒకటి, రేపు 28వ తారీఖు నందల చెక్పోస్ట్ ఒకటి ఓపెన్ చేస్తారు. ఏడీ సార్ మన మార్కెట్ ఏడీ సార్ రాజీవారి సెంటర్ ఫస్ట్ బోర్డు, కల్లూరి ఎస్టేట్ ఒకటి, రేపు 28వ తారీఖు వచ్చేసి మన నందల చెక్పోస్ట్లో ఒకటి ఓపెన్. నా పేరు శ్రీచంద్రశేఖర్. కూరగాయల ధరలు ఎట్లున్నాయి? కూరగాయల ధరలు మామూలుగా రైతు బజార్కి సంబంధించి నార్మల్ ధరలు, పెంపకం అంటూ ఏం లేదు, ధరలు మామూలుగా నార్మల్ అనేవి. టమాటో వచ్చేసి 10 రూపాయలు, పచ్చిమిర్చి వచ్చేసి 30 రూపాయలు, ఉల్లిగడ్డ వచ్చేసి 25 రూపాయలు, ఆలు వచ్చేసి 34 రూపాయలు, నాటి నుంచి వచ్చేసి కుండు కూర, ఆకుకూరలు వచ్చేసి మామూలుగా 14, 5, గోంగూర, కొత్తిమీరి, అల్లము మామూలుగా 80 రూపాయల కిలో మామూలు ధరలే ప్రజలకు అందుబాటులో ఉంటారు. మరి ఇక్కడ రైతు బజార్ సంబంధించి మన అధికారులతో ఒకసారి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం? ప్రస్తుతానికి ఈరోజు అయితే చిన్నమ్మ సర్కిల్, కల్లూరు ఎస్టేట్లో చిన్నమ్మ సర్కిల్లో మేము అక్కడ ఒకటి ఓపెన్ చేశాము. నిన్న నుంచి ఇక్కడ రాజీవారిలో ఓపెన్ చేశాము. అంటే ఈ కూరగాయల ధరలు ఏ విధంగా? కూరగాయల ధరలు వచ్చేసి మాకు లిస్ట్ ఇచ్చారండి. ప్రకారం టమోటా 10 రూపాయలు కేజీ, ఉల్లిగడ్డలు కేజీ 25 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 30 రూపాయలు, క్యారెట్ కేజీ 30 రూపాయలు, ఆకుకూరలు ఒక కట్ట 3 రూపాయలు, మునగకాయ ఒక కట్ట 3 రూపాయలు, ఆలుగడ్డలు 34 రూపాయలు, చోలకాయ 20 రూపాయలు, క్యాబేజీ 16 రూపాయలు. ఈ రకంగా గవర్నమెంట్ ఇచ్చిన రేట్ ప్రకారమే మేము ప్రజలకు ఈ విధంగా, అంటే మీరు రైతు బజార్లు అనేది ఎక్కడ ఓపెన్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఏ టైం ఏ టైం కొనసాగిస్తారు? ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలకు అందుబాటులో మేము ఈ యొక్క కూరగాయలు షాప్స్ ఇట్లా ఓపెన్ చేసాం. మా పేరు బీసన్. కర్నూలులో ఇటువంటివి రైతు బజార్లు 3-4 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ అనేది అందరికీ ముప్పు అనే ఉద్దేశంతో, ఎవరు బయటకు రాకూడదని అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న కొట్లు ఏర్పాటు చేసినట్లు ఇక్కడ తెలిసిన సమాచారము. కెమెరామ్యాన్ హితేష్తో రుద్రేశ్వర్ గౌడ్, స్టాఫ్ రిపోర్టర్ కర్నూలు.